నమస్కారం. డీజేటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు, జగన్. గోదావరితో శ్రీశైలం నదుల కృష్ణా గోదావరి అనుసంధానం, కేసీఆర్. వైసీపీ వేధింపులకు నిరసనగా 3 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ, చంద్రబాబు. ఆర్టికల్ 370 రద్దుతో ఓ కాశ్మీరీ యువతి రాజస్థాన్ యువకుడితో పెళ్లి. ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని, ఈ మేరకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని ఐడిటిఏల పరిధిలో ఉన్న అరకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కేఆర్పురం, దోర్నాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం, పాడేరులో గిరిజన వైద్య కళాశాల, కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త వసతి గృహాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. 309 వసతి గృహాల్లో వంట మనిషి, వాచ్మెన్ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టులకు భర్తీ చేయాలన్నారు. గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గురుకులాలు, వసతి గృహాల్లో మౌలిక వస్తువుల కల్పన నాణ్యత అత్యున్నతంగా ఉండేలా శ్రద్ధ చూపాలని, వాటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల మౌలిక వస్తువులను 3 దశల్లో కల్పించేందుకు ప్రణాళిక రూపొందించామని, గురుకులాలు, వసతి గృహాల్లోనూ ఇదే తరహా కార్యాచరణ చేపట్టాలని అన్నారు. శ్రీశైలం జలాశయాన్ని గోదావరి జలాలతో నింపుతాం. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలమవుతుంది. సమైక్య పాలనలో తెలివి తక్కువ నాయకులు అధికారంలోకి రావడంతో తాగునీటికి సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. సంకుచిత స్వభావంతో నీచంగా ఆలోచించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహారాష్ట్ర ప్రభుత్వంతో గొడవపడి సాధించింది గుండు సున్నా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మండిపడ్డారు. నీళ్ల గురించి, రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల గురించి తెలియకనే నాటి పాలకులు నీటి ఎద్దడిని పరిష్కరించడంలో విఫలమయ్యారంటూ అప్పటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను విమర్శించారు. గురువారం ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ అధికారుల బృందం, తాను, ఇక్కడి అధికారులు కలిసి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం గురించి చర్చిస్తున్నామన్నారు. శ్రీశైలం జలాశయాన్ని గోదావరి జలాలతో నింపేందుకు చర్యలు తీసుకోవాలన్న అవగాహనకు వచ్చామన్నారు. ఇది త్వరలోనే కార్యరూపం దాల్చనుందని ధీమా వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం విజయవంతమైతే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో నీటి సమస్య ఉండదని పేర్కొన్నారు. 2 రాష్ట్రాలు కృష్ణా, గోదావరి నదుల నీళ్లను వినియోగించుకునే ప్రక్రియ ఒప్పందాల ప్రకారమే కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని చూస్తున్నారని, ఇలాంటి రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఇల్లు తగలబెట్టడం, బోర్ల విధ్వంసం, చీనీ చెట్లను నరికేయడం, భూములను సాగు చేసుకోనివ్వకపోవడం వంటి అరాచకాలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. వందల మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ వేధింపులకు నిరసనగా 3 నుంచి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతామని ప్రకటించారు. గురువారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్టీ నేత కూన రవికుమార్లపై తప్పుడు కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. పాత కేసులను తవ్వడం వైసీపీ వేధింపులకు పరాకాష్ఠ. గతంలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ దోపిడీపై పోరాడితే ఇప్పుడు కేసులు పెడతారా? వైసీపీ అరాచకాలపై టీడీపీ ప్రతినిధులు స్వయంగా డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. జిల్లాల ఎస్పీలకు పలుమార్లు వినతులిచ్చాం, అయినా గ్రామాల్లో అరాచకాలు తగ్గలేదు. మొత్తం పోలీస్ వ్యవస్థనే నిస్సహాయంగా మార్చారు. పోలీసులే నిస్సహాయులైతే రక్షణగా ఎవరుంటారు అని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ వేధింపుల పాలన, పార్టీ కార్యకర్తల కోసం గుంటూరులో రక్షణ శిబిరం ఏర్పాటు చేస్తాం. పల్నాడుతో సహా ఇతర ప్రాంతాల బాధితులందరికీ ఆశ్రమం ఇచ్చి రక్షణ కల్పిస్తాం. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు బాధితులు శిబిరాల్లోనే ఉంటారు. వారికి న్యాయపరంగా రక్షణ కల్పిస్తామని చంద్రబాబు వెల్లడించారు. నిధులను సమీకరించుకోకుండా పనులు చేస్తే బిల్లులు ఎవరు చెల్లిస్తారు? ఇప్పటికే జరిగిన పనులకు 2800 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అని పేర్కొన్నారు. అమరావతిలో టెండర్లు ఖరారు చేసి ప్రారంభించని పనుల్ని రద్దు చేశామని, మిగతా పనులను ఏ విధంగా చేపట్టాలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు 64,000 స్థలాలను తిరిగిచ్చామని, వాటిలో 43,000 ప్లాట్ల రిజిస్ట్రేషన్లే ఇంతవరకు జరిగాయని, మిగతా స్థలాల రిజిస్ట్రేషన్లు త్వరలో పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. రాజధానిపై గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి బొత్స విలేకరులతో మాట్లాడారు. రాజధానిలో పనులు ఎంతవరకు జరిగాయి, నిధుల సమీకరణకు ఏ ఆర్థిక సంస్థలు బ్యాంకులతో చర్చలు జరిగాయి, ఇప్పటికే చేసిన పనులకు జరపాల్సిన చెల్లింపుల వంటి వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించినట్లు ఆయన తెలిపారు. రాజధాని రైతులకు కౌలు చెల్లింపు ప్రక్రియ 1-2 రోజుల్లో మొదలవుతుందని సీఎంకు వివరించినట్లు చెప్పారు. కృష్ణానదికి వరదలొస్తే అమరావతి ముంపునకు గురవుతుందని, రాజధానిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మీరు అన్నారు కదా, అదేమైనా చర్చకు వచ్చిందా అన్న ప్రశ్నకు పరిశీలిస్తున్నామనే చెప్పానని, ఇప్పటికీ అదే విషయం చెబుతున్నానని బొత్స స్పష్టం చేశారు. సీఎంతో సమావేశంలో ఆ అంశమేది చర్చకు రాలేదని తెలిపారు. రాజధానిపై ఎవరెవరో చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేనని వారిని అడగాలని సూచించారు. మంత్రి పదవి తనకు కులంతో వచ్చిన భిక్ష కాదని, తెలంగాణ ప్రజల కోసం చేసిన ఉద్యమమే మంత్రిని చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి బాసటగా నిలిచి కొట్లాడి సాధించిన తెలంగాణలో గులాబీ జెండాకు ఓనర్లం తామేనన్నారు. రాబోయే పురపాలిక ఎన్నికల్లో ముమ్మాటికి గులాబీ జెండానే ఎగురుతుందన్నారు. తనపై కొందరు దురుద్దేశపూర్వకంగా చిల్లర మల్లర విమర్శలు చేస్తున్నారని, ఏది ధర్మమో ఏది న్యాయమో అనేది ప్రజలకు తెలుసునని అన్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించాలని కుహనవాదులు, కుసంస్కారులు, సొంతంగా ఎదగలేని వారు కుట్రలు పన్నినా ప్రజలు ఆదరించారన్నారు. కోట్ల రూపాయలు సంపాదించానని, కరపత్రాలు ముద్రించి దుష్ప్రచారం చేయాలని చూశారని, అయినా తాను ధర్మం తప్పలేదన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పలువురు నాయకులు పార్టీలో చేరిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉద్వేగంగా ప్రసంగించారు. ఇన్నాళ్ళ నా రాజకీయ జీవితంలో నేను 5,000 లంచంగా తీసుకున్నట్లు నిరూపించిన రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఆ కాలంలోనే మాకు ఆస్తులున్నాయనేది అందరికీ తెలుసు. హైదరాబాద్లో పౌల్ట్రీ రంగంలో రాణించిన, 10 లక్షల కోళ్లను పెంచిన నేను మంత్రిని అయినా నా భార్య కొడుకు సర్ది కట్టుకుని పౌల్ట్రీ ఫారం కాడికి పోతున్నారు. ఆపదలో నా వద్దకు వచ్చేవారికి సాయం చేస్తున్న వ్యక్తిని నేను. ఇలాంటి మమ్మల్ని పట్టుకొని ఇంత ఆస్తి ఎట్లొచ్చిందని అంటున్నారు. చిల్లర మల్లర వాళ్ళు చేసే విమర్శలకు ప్రజలే గుణపాఠం చెబుతారు. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్కు చెందిన ఒక ప్రేమ జంట ఒక్కటైన విషయం వెలుగులోకి వచ్చింది. కాశ్మీర్ యువతులు ఇతర రాష్ట్రాల యువకులను వివాహం ఆడేందుకు మార్గం సుగమం కావడంతో తాజాగా ఓ కాశ్మీర్ యువతి రాజస్థాన్కు చెందిన యువకుడిని పరిణయం ఆడింది. కాశ్మీర్ పట్ల మోదీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయం తరువాత ఇతర రాష్ట్రాలకు చెందిన ఓ వ్యక్తి కాశ్మీరీ అమ్మాయిను పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్కి చెందిన అక్షయ్ కొన్నాళ్ల క్రితం ఢిల్లీలో ఉద్యోగం చేశాడు. అదే సమయంలో కాశ్మీర్కు చెందిన కామిని రాజ్పుత్ అనే యువతి కూడా అదే ప్రాంతంలో ఉన్న తన అత్త ఇంట్లో ఉండేది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. కానీ అప్పటికే కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా ఆ రాష్ట్ర అమ్మాయిలు వేరే రాష్ట్ర యువకులను పెళ్లి చేసుకోవడం కష్టంగా ఉండేది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే వారికి ఉన్న ప్రత్యేక హక్కులను కోల్పోయేవారు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో ఆర్టికల్ 370 అడ్డు తొలగిపోయింది. దీంతో 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ప్రేమను పెళ్లిగా మలచి ఒక్కటయ్యారు. సామాజిక వర్గాలు వేరైనా ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహ విందు వేడుకను అక్టోబర్లో ఘనంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చే వధువు బంధువుల కోసం వరుడు కుటుంబీకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకంతో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు షట్లర్ సాయి ప్రణీత్ గురువారం అర్జున పురస్కారం అందుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అతను పురస్కారాన్ని స్వీకరించారు. మరోవైపు 2016 రియో పారాలింపిక్స్ రజత విజేత దీపా మలిక్ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకుంది. ఖేల్ రత్నకు ఎంపికైన రెజ్లర్ బజరంగ్ పునియా ప్రస్తుతం రష్యాలో సాధన చేస్తున్న కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు. క్రికెటర్ రవీంద్ర జడేజాతో పాటు వివిధ టోర్నీల్లో ఆడుతున్న కొందరు క్రీడాకారులు అర్జున పురస్కారాలు అందుకోలేకపోయారు. ఇంతటితో వార్తల సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.